అట్ లాస్ట్ సాయంత్రం 4:30 అయితే తర్ని వంట అయితే వండేసింది. సో ఫైనల్లీ టేబుల్ ఫ్యాన్ అదే పెద్ద ఫ్యాన్ ఒకటి గీతం వాళ్ళ తాతకు కొట్టేస్తుంది అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీద రెండు అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే బాగానే ఉన్నామండి. సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ మా ఆయన అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయారు. ఈరోజు సండే, ఈరోజు నైట్కి అయితే మళ్ళీ అసురాపేట వెళ్ళిపోతారు. మళ్ళీ మమ్మల్ని ఇక్కడ 1 వీక్ అయితే వదిలేస్తున్నారు అనమాట, ఎందుకంటే మా అవయ్య గారికి ఇంకా డిశ్చార్జ్ కాలేదు కదా. సో అవసరమైతే నేను వెళ్ళడానికి అన్నట్టు ఇప్పుడైతే హోటల్కి వెళ్తున్నాం. మీ అండ అయితే చాలా ఎక్కువ ఉందండి, కుదరా అదిగా మా కోసం వచ్చాడు అనమాట. ఎక్సెల్ పట్టుకొని మా ఆయన స్కూటీ పట్టుకొని వెళ్ళిపోయారు. మాకు ఎక్సెల్ స్కూటీ రెండు ఉన్నాయన్నమాట. ఎక్సెల్ వీళ్ళు వాడతారు, మా ఆయన ఉన్నారు అన్ని రోజులు, స్కూటీ వచ్చేసి మా ఆయన వాడతారు అనమాట. గీతపాప స్నానం చేసేసి చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్డియో బాగుండే ఏదో ఒకటి తింటుంది అనమాట వాళ్ళ తాత దగ్గర షాప్కి వెళ్ళేసి. సో ఈరోజు టిఫిన్ వచ్చేసి పూరి ఇడ్లీ తింటున్నా అనమాట నేను. రోజు 12 అయిపోతుంది టిఫిన్ అన్నా, కొద్దిగా చెప్పండి. టైం ఎంత అయిందిరా? 11:30 అయింది. మరి 12 కొద్దిగా అరగంట ముందు వచ్చాము. రోజు 12 కూర్చొని 12:30 తిన్నాం. వ్యాంగ్ తినకూడదురా, బొల్లు వచ్చేది. సో ఇప్పుడే డైరెక్ట్గా హోటల్కి అయితే ఒకరు వచ్చారనమాట కలవడానికి. సో చూసేసి వెళ్ళిపోయారు మమ్మల్ని. మీరా కాదా అని చెప్పేసి మేమే అంటే గీత పాపను ఎత్తుకోవడానికి ట్రై చేస్తే గీత పాప వెళ్ళలేదనమాట. చూసేసి బా వీడియోస్ చేస్తున్నారని చెప్పేసి వెళ్ళిపోతారు. హోటల్ అమ్మాయినని తెలియదు, లేకపోతే చాలా మంది అంటారు మీ హోటల్కి వెళ్తారండి ఆ టైంకి మీరు ఉండరండి అంటారు. నేను లేచిందే 11:00 ఇక్కడికి వస్తే. నాకేంటంటే టైమింగ్స్ అనమాట, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే 11:00 లేగను, మా ఇంటి దగ్గర ఉంటే 9:30 ఆ టైంకి లెగుస్తారు, ఎందుకంటే మా ఆయనకి టిఫిన్ చేయాలని. మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారంటే 6:00 లేచిపోతారు అనమాట, ఎందుకంటే పద్ధతిగా ఉండాలని. సో ఈ మూడిట్లో కూడా నాకు అలవాటు అయ్యింది, ఎక్కడుంటే అక్కడ కల్చర్ని నేను మెయింటైన్ చేస్తుంటాను. నాలాగే గీత పాప కూడా తయారవుతుంది అనమాట, తను కూడా 11:00 లేచి ఈరోజు బాగుండే తిని అంటే పూరి తింటుంది. వద్దే పూరి అంటే వినటం లేదు. బాగుంది పూరి, పూరి బాగుందా? సో ఈరోజు కర్రీ వచ్చేసి చికెన్ బిర్యానీ అనమాట, ఫ్రై చికెన్ బిర్యానీ విత్ చికెన్ కర్రీ అనేది నేను చేస్తాను. సో మీకైతే వీడియో కూడా పెడతాను అనమాట, స్కిప్ చేయకుండా చివరి వరకు కంపల్సరిగా చూసేయండి. సో ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేసేసాను ఫ్రెండ్స్. ఇగోండి బిర్యానీ రైస్ అయితే బాస్మతి రైస్ తీసుకొని బాగా వాష్ చేసి ఒక 30 మినిట్స్ అయితే తిని ఒక సైడ్కి అయితే పెట్టుకొని బాగా నాననిద్దాం. ఇప్పుడైతే ఆనియన్స్ గట్రా కోసేసి అలానే చికెన్ అంతా ఉంది, 3/4 కేజీ చికెన్ తెప్పించాను. సో ఏడ్చి ఏడు చికెన్ బిర్యానీ చికెన్ కర్రీలు చికెన్ ఉంటే చాలు, జీడిపప్పు ఎందుకైతే నువ్వు తినవు కదా జీడిపప్పు. తిరగలు కొనేసి రూపాయతున్నా, రెండు బకెట్లు కాచి చేస్తా. ఏంటవి తెల్ల ఏటి అన్ని ఫోటోలు ఉన్నాయి ఏడ్ చేస్తాను గీతమ్మ. నువ్వేమో వంట చేసుకుంటాను చిన్న, నీకు ఈ చికెన్ కూర ఇలా కలపడం వచ్చలేదు నాకు చెప్పు. అంటిసింది దాంట్లో లేదు, ఇంకా అంటలేదు ఎగరట్లేదు పట్టుకో తిన్నాం. మెల్లుగాను
చాలే ఫ్రై అయ్యి నాకు అందంలే నీకు వచ్చా లేదని ట్రై చేయడానికి అడిగాను అంతే. ఎట్ లాస్ట్ సాయంత్రం 4:30 అయితే తర్ని వంట అయితే వండేసి నువ్వు ఎంత బాగా ఉండేవని కాదు తిండికి టైంకి అందించావా లేదంటే కావాలి ఫైనల్లీ బిర్యానీ అయితే తినసామన్నమాట. ఆదర్శ టేస్ట్ ఎలా ఉందిరా? సూపర్ అట. మా డాడీ చెప్పారు, మా ఆయన సూపర్ అని చెప్పారు. అందరు తినిసి పడుకుని పోతాను. ఎప్పుడైనా నిద్ర రావాలంటే బిర్యానీ తినిసి పడుకుని పడమే. అగ మా ఆయన కూడా పడుకుని పోయారు, చాలా బాగుంది అన్నారు. అమ్మ ఎలాగ ఉంది? బాగుంది. గీతమ్మ కూడా తిన్నది, అందరం తినసాం. బిర్యానీ అలా వచ్చిందనమాట. సో ఇప్పుడైతే కొంచెం సేపు రెస్ట్ తీసుకోవడమే. మళ్ళీ ఈవినింగ్ లెగిసిన తర్వాత నేను మీకు వీడియో అనేది షూట్ చేస్తాను. ఇప్పుడైతే లెగిసాము, లెగిసిన వెంటనే మళ్ళీ బియ్యంపాలెం వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే మా ఆయన వెళ్ళిపోతారు కదా చెప్పేసి వచ్చేయడానికి. అక్కడ అమ్మమ్మ అత్తమ్మ వాళ్ళు ఉన్నారు, అలానే వాళ్ళకి ఇంటికి. సో వాళ్ళ ఇంటి దగ్గర అయితే మంచాలు గట్ట లేవనమాట, ఒకటే ఉంది వాళ్ళ కోసం అని చెప్పేసి. సో ఇప్పుడు మంచం కొనడానికి, ఎందుకంటే మామయ్య గారు కూడా అక్కడ ఉంటారు కదా డిశ్చార్జ్ అయిన తర్వాత. సో మంచం అలానే ఫ్యాన్ గట్ట మేము కొంటున్నాం అందుకోసం అని చెప్పేసి ముగ్గురం కలిసి వెళ్తున్నాం. ఎలానో ఈరోజు అలా అన్న వెళ్ళిపోతారు కదా గీతు తిప్పడం. ఎవరు ఎవరు తిప్పుతారు చెప్పండి? గీతు సాయం ఎందుకు పోగొట్టాలని గీతుని కూడా తీసుకెళ్తున్నాం అనమాట. దాన్ని బాగా ఎంజాయ్ చేసి అలా అటు ఇటు చూస్తుంది. నేనైతే బ్యాక్కి కూర్చున్నా. ఇక్కడైతే సోనో విజన్కి అయితే వచ్చామన్నమాట మధురవాడలో. రిలయబుల్స్ ప్లీజ్. ఏడ్ చేస్తాను రా డాడీ వచ్చాం కానీ. బట్ ఫ్యాన్స్ అయితే ఇక్కడ లేవంట, మళ్ళీ ఇంకో షాప్కి వెళ్ళాలి చూద్దాం. సో అక్కడ లేకపోతే డీమార్ట్ పక్కన ఒక షాప్ అయితే ఉందన్నమాట, మీదన కేఫ్ కూడా ఉంది. సో అక్కడికైతే వచ్చాము. మా ఆయన అయితే లోపలికి వెళ్ళారు. టవర్ ఫ్యాన్స్, స్టాండ్ ఫ్యాన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అతను ఏదో ఒకటి ఎంచుతున్నారు. మా ఇద్దరం నేను బయట ఉన్నామన్నమాట, ఎందుకంటే గీత పాప లోపల అవన్నీ కిలికిసి లాగేస్తుంది. ప్లేస్ చాలా చిన్నగా ఉంది, లోపల చాలా ఫ్యాన్స్ నేను మళ్ళీ పడేస్తే ప్రాబ్లం అవుతుందని బయటకు వచ్చేసాను నేనైతే. సో ఫైనల్లీ టేబుల్ ఫ్యాన్, అదే పెద్ద ఫ్యాన్ ఒకటి, స్టాండ్ అట్టి ఇదొకటి మీద కూడా తీసుకున్నారు. టోటల్ 2 ఫ్యాన్స్ అయితే తీసుకున్నారనమాట. సో ఇక్కడ విశాఖ ఫర్నిచర్ ఉంది, అక్కడైతే మంచం కోసం అని చెప్పేసి ఆగామన్నమాట. సో బైక్ మీద ఈ ఫ్యాన్ పట్టుకుని ఇంతవరకు ఎలానో ఒకలాగా వచ్చాము. పాప మధ్యలో ఉంది, ఫ్యాన్ 2 చేతులతో పట్టుకున్నాను నేను. పాపను మధ్యలో పెట్టుకొని మా ఆయన బైక్ తొక్కితే మిల్లి వచ్చేసినాం అనమాట. మిల్లికి పిఎం పాలెం వరకు వెళ్ళిపోతే సరిపోతుంది, కానీ చాలా బరువుగా ఉంది ఫ్యాన్. సో ఇప్పుడే స్టార్ట్ అయిపోతున్నారనమాట. ఏం మర్చిపోయాం ఏం మర్చిపోయామని అటు ఇటు ఎదుకుతున్నారు. ఏం మర్చిపోయారు చిన్న? నన్ను మర్చిపోయి వెళ్ళిపోదాను. నన్ను మర్చిపోయి అంటే నన్ను కాదే, ఇంకా 1 వీక్ మళ్ళీ సండే అనేది వస్తారనమాట. గీత వాళ్ళ డాడీ మళ్ళీ వెళ్ళిపోతాను అనమాట. గీతం ఎక్స్ప్రెషన్స్ చూడ, పాలు వేడెక్కుపోయి డిక్కీలు పెట్టాం. అవునే ఎంత వేడుకున్నాయి. గీత డాడీకి బాయ్ చెప్పే, అదే చూడు బాయ్ చెప్పే, తనలో పెడతాంది. గీత బాయ్ గీత రూట్ చెప్తారులే బావా, అలా తీసుకెళ్ళిపో. బాయ్ గీతికా. చూడండి ఎలా వెళ్ళిపోతుంది వాళ్ళ డాడీతో. రామ్మ ఒక్క వారం రోజులు అయితే అది బాయ్ చెప్పేస్తుంది. చూడు డాడీ అలా ఊపేస్తుంది. చాక్ ఎత్తారట్రా, డైరీ మిల్క్ ఎత్తారా? డైరీ ఇప్పుడు బాయ్ చెప్పు గీతకా. సరే బాయ్, మళ్ళీ వ్యాంగ్ వచ్చి వ్యాంగ్.
గీతం వాళ్ళ తాతకు వడ్డేస్తుంది అనమాట కంచాలు గట్ట పెట్టేసి తనే చేస్తుంది అంతా. గీత తాతకు వడ్డేస్తున్నావా? ఆహా నువ్వు కూర్చుండి పని చూడు, ముసలితో అలా కూర్చోండి, వడ్డిస్తాయి అలా కూర్చోండితో అలా కూర్చోండి, జాగ్రత్త అమ్మా. నువ్వు తింటావా? వేడి ఉందా లేదని చూస్తున్నావా? ఆహా నీకా మోటర్ వేసావేంటి ఇప్పుడు? సో ఇది ఈరోజు వీడియో అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకేది వచ్చేస్తున్నాం. ఎవరైనా కొత్తగా తర్నింగ్ ఛానల్ని చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ, బాయ్.